చేసిన మీ ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీకు మీ నాయకులే కాదు, జస్ట్ ఓటర్లు, అది కూడా దొంగోట్లు వేసేవాళ్ళు మీరు. దొంగోట్లు వేసేవాళ్ళు మీరు, మీరు ఓటర్లే జస్ట్. యూఆర్ నాట్ ఈవెన్ అ పొలిటీషియన్. మీరు రాజకీయ నాయకులు కూడా పనికిరారు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలా, చాలా తెలివితేటలు కావాలా, చాలా ఓపిక కావాలా. మీకు ప్రతిపక్షంలో ఉండేంత సీలు కూడా లేదు. మీరు నా గురించి కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారా? ఒక గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే మీరు చిట్ట అంతా బయటకిప్పుతాను. నేను ఒక గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఇవి బయటవాడిని. మీరు నాకు సలహాలు చెప్తారా? మీరు నాకు నా మీద ప్రెస్ మీట్లు పెడతారా? యూజ్లెస్ ఫెలోస్, మీరు 10 సంవత్సరాల నుంచి నా గురించి మాట్లాడుతున్నారు, ఒక్కటి నిరూపించలేకపోయినారు. ఒక్కటంటే ఒక్కటి నిరూపించలేకపోయినారు. మీరు నాయకులు, మీరు నా మీద విమర్శలు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి నీతులు మాట్లాడినారనుకో, ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి తప్పుడు కూతలు కూర్చున్నారనుకో, నేను యాక్షన్ తీసుకుంటా. నేను యాక్షన్ తీసుకుంటా. లేదంటే మీకు నిజంగంటే చిత్తశుద్ధి ఉంటే నా మీద వేసిన అబండాలకి నిందలకి మీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు నేను రెడీ. ఏ పోలీసులు మిమ్మల్ని అడ్డుకోరు, ఏ పోలీసులు మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయరు, ఏ పోలీసులు మీ జోలికి రారు, నేనే ఫిర్యాదు ఇస్తా. మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడతాము, మీరు రండి, నేను కూర్చుంటా. ఏమేమి ఉన్నాయో ప్రెస్ వాళ్ళని కూర్చోబెడతాం, మీడియా కూర్చోబెడతాం, అందరినీ కూర్చోబెడతాం. నా మీద ఉన్న ఆధారాలు మీరు ఏదైనా నిరూపిస్తే అందరి ముందర మీకు క్షమాపణ చెప్తా. మీరు సిద్ధమా? ఇప్పుడు సిద్ధమా చెప్పు నువ్వు. లేదంటే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. పిచ్చి పిచ్చిగా బయటకు వచ్చి ఆడ డబ్బులు తీసుకుంటారు, ఈడ డబ్బులు తీసుకుంటారంటే చూస్తూ కూర్చోము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీ దగ్గర ఆధారాలు ఉంటే కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఆధారాలు లేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. మీరు చేసిన పనులు, పిచ్చి పిచ్చి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ గారు పనిచేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు, దీని మీద దృష్టి పెట్టవు. అంగన్వాడీ దగ్గర నుంచి గుడ్లు కొట్టుకోవడాలు, అంగన్వాడీ నుంచి అన్ని సరుకులు కొట్టేసేడాలు, పాలు కొట్టేసేడాలు, ఇది నీ నీ స్టైల్, మాది కాదు. నువ్వు చెప్పినావు చూడు, చికెన్ సెంటర్లు, శిల్పాలు, ప్రెస్ మీట్, ఆధారాలతో సహా ఏం చేస్తున్నామో ఆలగడ్డలన్నీ ఆధారాలతో సహా ఓపెన్ గా ప్రెస్ మీట్ పెడతా. అలా దించుకునేలాగా చేస్తా మిమ్మల్ని నేను. నేను చేసే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటుంది, నేను చేసే ప్రతి ఒక్క దానికి నీతి ఉంది, నిరూపిస్తా. నువ్వు చెప్పినావు కదా చికెన్ సెంటర్ అని, నేను చూపిస్తా. నేను చికెన్ సెంటర్ తో ఏం చేయబోతున్నా అనేది నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు చూపిస్తా. నేను నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా. నువ్వు ఎట్లా జీతాలు ఇవ్వట? నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తా. ఇప్పుడు పనిచేసింది ఎవడనుకున్నావు అక్కడ? ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎరుగుడు తిన్నా, కానీ నేను సస్పెండ్ చేయను. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డిని బుక్ చేయాలనుకుంది ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్లో తిడుతున్నా. మీ ఎరుగుతున్న వాళ్ళని తిట్టట్లా. తప్పు చేస్తే ఆడు కొత్త పలైనా సరే ఎరుగుతున్నా సరే శిక్ష పడుతుంది. అర్థమైంది కదా? ఇప్పటి నుంచి మీరు పిచ్చి కూతలు కూస్తే లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా మీ దగ్గర? ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని, దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్టు రాసి పెట్టుకున్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తున్నా, కానీ 100 మంది
వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు, ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది, ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకుని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్ట భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. దీనికి పుకార్లు అవసరం లేదు, దీంట్లో లోపల మాట్లాడేదేం లేదు, ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. మీరు చేసిన గతంలో మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాము. తప్పు చేసిన వాడిని శిక్ష పెడితే వాడికి ఇబ్బంది పడతాను కదా, వాడు ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే పోలీసులు పోయి కొడతారు, వాడిని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. వాడు ఇబ్బంది పడతాడు, వాడు దొంగ ఇబ్బంది పడతాడు, దొంగ ఇబ్బంది పడుతున్నాడని చెప్పి వాడిని జాగ్రత్తగా చూసుకుంటారా? దొంగ ఇబ్బంది పడుతున్నాడని చెప్పి తాళాలు వాడి చేతికి ఇచ్చిపోతారా? ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ నేను తెచ్చానని చెప్పినావు అనుకో, ఇది బయట పెడతా. ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ తెచ్చినామని చెప్పినావు అనుకో, బిల్డింగ్ చూపించు. బిల్డింగ్ చూపించలేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. మీరు దొంగ ఓటర్లు, మీరు ప్రతిపక్ష నాయకులు కాదు, మీరు దొంగ ఓటర్లుగా ఆలగడ్డ ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. సో దయచేసి మీరు వర్ధంతులకి జయంతికి దండలు వేసుకుని నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. ఎక్కువ మాట్లాడాలనుకో ఆధారాలు చూపించండి, మీకు స్వేచ్ఛ ఉంది. రాసి సంతకం పెడతాడు ఆయన కూడా చాలా క్లియర్ గా. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డకు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఫండ్స్ రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 2022లో వచ్చింది కాలేజ్, అప్పుడు గార్దల్ గాసన్ ఉన్నాడా ఎమ్మెల్యే? వైసీపీ తరపు నుంచి గెలిచిన ఎమ్మెల్యే 2022లో డిగ్రీ కాలేజ్ వచ్చినప్పుడు ఫండ్స్ తీసుకురావాలా, డబ్బులు తీసుకురావాలని ఇంగిత జ్ఞానం లేదా? బిల్డింగ్ లేదు, డబ్బులు లేవు, గవర్నమెంట్ స్టూడెంట్స్ తీసుకొచ్చి పడేసినారు. అది స్పష్టంగా ప్రిన్సిపల్ తో కూడా రాపించినాను. ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ తెచ్చానని ఆలగడ్డకని ఎవరైనా చెప్పుకుంటే ఇవన్నీ చూపించడం జరుగుతుంది. జిల్లా రాజకీయాలకు వస్తే మీరు జిల్లా అధ్యక్షులు. ఇప్పుడు నీకు చెప్తాను, అఖిల్ ప్రియ మాట్లాడడం ఏముంది? అఖిల్ ప్రియ మాట్లాడడం కాదు, లోకేష్ బాబే మాట్లాడుతున్నాడు. నాది రెడ్ బుక్ ఉంది, మీ కథ చేస్తానని. ఇప్పుడు లీడర్ ఉంటే లీడర్ కింద అండే నాయకులు అదే పందాలో నడుస్తారు. ఇంకా ఇప్పుడు అఖిల్ ప్రియ అంతే, ఇంకా ఏముంది? ఇప్పుడు ఆయన లోకేష్ బాబే చెప్తున్నాడు, నాకు రెడ్ బుక్ మొత్తం రెడ్ బుక్ ఇట్లనే చూపిస్తున్నాడు. ఇంకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ బుక్ ఉందండి. ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి వస్తుందనే చూడాలా. ఇప్పుడు మేమందరం కూడా 85 నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి వద్దనుకొని 2004లో ఆ సంస్కృతి స్వస్తి చెప్పేసాం. మళ్ళీ అటువంటి జీవితం వద్దు అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పెట్టుకొని అటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేముగా. ఇప్పుడు అంతకుముందు మేము ఉన్నప్పుడు పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు, ఇప్పుడు ఉండే పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు. ఆ రోజు 85లో ఉన్నప్పుడు వాళ్ళ నాయన కూడా ఫ్యాక్షనిస్ట్గా ఉన్నాడు, మొత్తం అంతా రాజకీయం నడిపినాడు. అప్పుడు ఈ మొత్తం 2004 వరకు 99 వరకు రాజకీయాలన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అంతో ఇంతో పనికొచ్చినంత తర్వాత ఫ్యాక్షన్ గురించి ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చినారు. ఎప్పుడైనా కూడా మనం అనుకుంటున్నాం కానీ ప్రజలు ఎంతసేపు ఉన్నాయని కూడా ఓటు అనే ఆయుధంతో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి చెప్తారు. మన రెడ్ బుక్లు లేవు, ఏం లేదు, ఇప్పుడు ఏదో ఈ అధికారం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఉండారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఎట్లా తయారైపోయినారంటే తెలుగుదేశం దగ్గర నుంచి ఫోన్ రావడం ఆలస్యం లేదు, వాళ్ళని పిలిచి వాడిని బెదిరియమంటే ఈయన బెదిరించామనే స్టేజ్లో ఉన్నారు. ఇంకా మనం దాన్ని ఇప్పుడు ఏమి మాట్లాడినా కూడా పోలీసులు కొంతమంది పాపం వాళ్ళు మనసు చెప్పుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు కూడా విధి లేక వాళ్ళని పట్టుకొని వీళ్ళు పట్టుకొని పోస్టింగ్లలో వచ్చినారు కాబట్టి
మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే పోస్టింగ్లు ఉంటాయో పోతామనేది మా పరిస్థితులు వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇంకా వాళ్ళ మాట వినకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఊళ్ళల్లో లాస్ట్కు పోలీసులు ఏదైనా ఊళ్ళో గలాట జరిగితే పిలిచి మాట్లాడే పరిస్థితులు ఉన్నది, కానీ లాస్ట్కి ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది, బుక్ కీపర్లను తీసే కాడికి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నాయకులను బెదిరించే స్టేజ్కి వచ్చేసినారు. స్కూల్లో అన్నం వండే వాళ్ళను తీసేయడానికి కూడా తీసేయకపోతే పోలీసులు ఎంటర్ అయ్యి బండ్లు తీసేయమని చెప్తున్నారు. ఇంకా బండ్లను దొప్పుకొని పోతుంటే ఈ గ్రామ పంచాయతీలో బండ్లను దొప్పుకొని పోతుంటే ఆ బండ్లను కూడా దాన్ని కూడా పిలిచి పోలీసులు బెదిరించి మీరు ఎందుకు ఊరుకోండి, ఇంకా వైఎస్ఆర్సీ పిల్లలు మీద అధికారం లేదు, మీరు కొద్ది రోజులు ఊరుకొండాల్సిందే, మీరు వాళ్ళు ఏమడిగినా మీరు అడ్డం చెప్పొద్దనే పరిస్థితికి వచ్చేసారు. కాదు కాలం ఇటువంటిది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలంతే, ఇంకా వెయిటింగ్ అంతే. ఇంకా వంద మంది ఉన్నారు రెడ్ బుక్లు అని చెప్పింది, కొంతమంది వైఎస్ఆర్ సీపీ నాయకులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడతారు, ఎవరు బిద్దో నీకు ఒకటి చెప్తానబ్బా, ఈ రాతను ఎవడూ తుర్చలేడు. వానికి ఎవనికైనా ఇంకొకనికైనా కూడా ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, సీతారాంపురంలో జరిగిన మర్డరు మామూలుగా అనవసరంగా వాని చంపినారు. వాని అనవసరంగా అతని పోతండి వేరే వాళ్ళ కోసం అయినారు. వీడు ఇంటి వీడు ఉన్నాడు, వాళ్ళ అడ్డ పని అని కూడా వాళ్ళ భార్య వాళ్ళ కోడళ్ళు అందరూ ఇను బయటకు తీసుకొచ్చి కొట్టి చంపినారు. ఇప్పుడు ఒక్కోసారి ఏముంటుంది, ఇంకా దేవుడు ఏమి రాసింటే అది జరుగుతుంది. ఇప్పుడు ఎవనికి ఇప్పుడు ఎవరం ఇప్పుడు ఏమన్నా అఖిలప్రియ ఇక్కడనే శిరస్థాయిగా ఇంకా ఒక 100 ఏళ్ళు నేను ఖచ్చితంగా బతుకుతాను, నాకేం ఇబ్బందులు ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉండదా? ఎవరికి ఉండదు. ఈ లోకంలో పుట్టినోనికి ఎవ్వరికి కూడా నేను ఖచ్చితంగా 2 సంవత్సరాలు బతుకుతాను, నా తర్వాత వాళ్ళ కథ చూసుకుంటాం అనేటోళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. మాట్లాడే రాజకీయాల్లో మీరు చేతనైతే ఇప్పుడు రాజకీయ నాయకులు మేమందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రజలకు మంచి చేయండి. మాకంటే బెటర్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు మంచి పథకాలు ఇచ్చి, మాకంటే జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేకపోయినాడు, తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చినారని ఆ పబ్లిక్లో ఆ టాక్ తీసుకురండి. మీరు ఎవరు మమ్మల్ని రెడ్ బుక్లు, మీ రెడ్ బుక్లు అవసరం లేదు, మీరు ఎవరిని బెదిరియాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు మెచ్చి ఓట్లేశారు. మీరు ఇట్లా ఎంతమందిని మాతో రెడ్ బుక్లో 100 మంది ఉన్నారు, మేము వాళ్ళ కథ చేస్తాం వీళ్ళ కథ చేస్తామంటే ఎవరో ఒకరు లాస్ట్కు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎక్కడో సరే ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలంటే ఆ గుణపాఠం ఖచ్చితంగా చెప్తాడు. అంతే ఇంకేముంది దాంట్లో. ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయ నాయకులు అధికారం వచ్చిన తర్వాత మేమందరం కూడా చాలా జాగ్రత్తగా 100 అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే కొద్ది కాలాల పాటు రాజకీయంగా ఉండగలుగుతాం తప్ప, మా ఇష్టం వచ్చినట్టు అధికారం వచ్చిందని మా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం దేవుడు కూడా సహించడు, ప్రజలు కూడా సహించరు.